Namaste. Welcome to Young Chef. మార్నింగ్ చెఫ్ లో ఒక డెలీషియస్ రెసిపీని మనందరికి పరిచయం చేసి మనతో పాటు ఎంజాయ్ చేయడానికి వచ్చేస్తుంది మానస. సో లెట్స్ వెల్కమ్ మానస. హాయ్ మానస. హాయ్ స్వీటీ. ఎలా ఉన్నా? బాగున్నా. మీరు? నేను బాగున్నాను. చాలా క్యూట్ గా ఉన్నారా? థ్యాంక్ యూ. సో మానస ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయరా? ఏ గ్రూప్? బీకామ్ కంప్యూటర్స్. కంప్యూటర్స్? ఎందుకు కంప్యూటర్స్ తీసుకున్నావు? కంప్యూటర్స్ అంటే ఇంకా అది మ్యాథ్ అకౌంట్స్ కోసం తీసుకున్నాను. ఈ సబ్జెక్ట్స్ తో నాకు అసలు సంబంధమే లేదు. ఎట్లయినా డిగ్రీ తర్వాత ఏం చేస్తావు? ఎంబీఏ. ఎంబీఏ? నైస్. తర్వాత? తర్వాత జాబ్ తీసుకోవాలి. జాబ్ తర్వాత? జాబ్ చేస్తూ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడం అంతే. అంతే ఇంకా లైఫ్ సెటిల్. సూపర్. సో నీకు ఏమైనా హాబీస్ ఉన్నాయా? లిజనింగ్ మ్యూజిక్, డాన్సింగ్. అలా వింటూ డాన్స్ చేస్తావు. ఇంకా డ్రాయింగ్. డ్రాయింగ్? ఓ, ఇది ఏదో కొత్తగా ఉంది. అంటే మొత్తం పెయింటింగ్ టైప్ లేకపోతే పెన్సిల్ స్కెచెస్? పెన్సిల్, పెయింటింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్ని చేస్తాం. సో ఆర్ట్ లో ఉన్న అన్ని ఫార్మ్స్ ట్రై చేస్తుంది అనమాట మన మానస. సో నువ్వు చేసిన బెస్ట్ డ్రాయింగ్స్ ఏం చెప్పు? మా డాడీ డ్రాయింగ్. అవునా? ఏ, నేను చూడొచ్చా? హా. సో మానస చేసిన ఆర్ట్ వర్క్స్ ఒకసారి చూసేద్దాం. అసలు అంకుల్ ఫోటో అయితే అమేజింగ్, అసలు అద్భుతంగా గీసావు. అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ పిస్తా షెల్స్ తో ఆ సీనరీ చూడు, అమేజింగ్ అదైతే. సూపర్ రా, దేవుడిచ్చిన వరం. సో ఇవాళ నాకు ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించారు. ఓకే. అండ్ ఆల్సో చాలా ఆకలిస్తుంది రా. సో ఇవాళ ఏ రెసిపీ చెబుతు? పుల్ల పునుగులు. పుల్ల పునుగులా? ఇవి ఏంటి, ఎంత వెరైటీగా ఉన్నాయి వినడానికి. అంటే పుల్ల పుల్ల ఉంటాయా? నేను చేస్తా కదా, తిని ఎలా ఉన్నాయో చెప్పు. పుల్ల పునుగులకి కావాల్సిన పదార్థాలు: దోస పిండిలో ఇడ్లీ రవ్వ వేసి చేసిన పునుగుల పిండి, ఉప్పు, నూనె, కారం, వంట సోడా, పల్లీలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పీనట్ బటర్. పుల్ల పునుగులకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్ట్ చేసేద్దామా? ఎలా చేయాలి? ఫస్ట్ ఆయిల్ హీట్ చేద్దాం. సో కడాయి తీసుకొచ్చేనా? సో కడాయి పెట్టేసుకున్నాం కదా, పునుగులు అన్నాం కాబట్టి డీప్ ఫ్రై ఆయిల్ వేసేస్తున్నాం. ఆయిల్ ఇంకొంచెం యాడ్ చేసుకుందాం ఆయిల్. దోసల పిండిలో ఇడ్లీ రవ్వ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఓకే. ఇది తీసుకోవాలి. ఆనియన్, కొత్తిమీర, టూ స్పూన్స్. ఏం బటర్? పీనట్ బటర్. పీనట్ బటర్? పునుగుల్లో పీనట్ బటర్ వేస్తారా? ఇది వేస్తే టేస్ట్గా. అంటే నార్మల్గా నేను ఎప్పుడు పీనట్ బటర్ శాండ్విచెస్ లో ఇలా తిన్నా, కానీ పునుగుల్లో ఎప్పుడు తినలేదు. ఇలా తింటాను. సో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట ఇవాళ. టూ స్పూన్స్ వేసుకోవాలి స్వీటీ. బేకింగ్ సోడా, వంట సోడా. ఇంకేమైనా చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు మిక్స్ చేసుకోవాలి. గట్టిగా ఉంది కదా, సో ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, నేను వాటర్ తీసుకొచ్చాను. ఎంత కావాలో చూసుకో. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలేమో కదా. ఇంకొంచెం యా. సరిపోయినా వాటర్? సరిపోయినాయి స్వీట్. ఇప్పుడు పునుగుల్లాగా వేసేసుకుందాం. వచ్చా పునుగులు వేయడం? వచ్చు. వచ్చా? ఇంకేమైనా పార్ట్ టైం బండ్ ఉందా? లేదు,
ఇంట్లో చేస్తాం కదా. ఇంకా నూడి చేసావా? పునుగులు చేయలే కానీ వేరే చేస్తే తిన్నాం. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా వేసేద్దాం. ఆయిల్ కూడా వేడేసి చిన్న చిన్నగా వేసుకోవాలి. రెసిపీ రెడీ అవడానికి ఇంకో 2 మినిట్స్ టైం పడుతుంది. ఈ లోపల మానస్ అనుకుని అడగాలి. మానస, నువ్వు ఎప్పుడైనా ఇంట్లో అబద్ధం చెప్తావా? చెప్పి దొరికిపోయావా? దొరికిపోయిన ఒక 2-3 టైమ్స్. 2-3 టైమ్స్ దొరికిపోయావా? ఇంట్లో ఇంతకీ ఏం చెప్పి దొరికిపోయావు? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి చెప్పాలి, బయట చూసి దొరికిపోయా. ఓకే, సో నువ్వు ఎట్లా నా అబద్ధాలు చెప్తావు బాగా అర్థమైపోయింది. నాకు కొన్ని నమ్మలేని నిజాలు చెప్పవా? చీమలు నిద్రపోవు, ఇది నమ్మలేని నిజం. ఓ, ఇంత నువ్వు ఎప్పుడు చూసావు? రాత్రి పడుతున్నావు. సీతాకోక చిలక వాటి కాళ్ళతోనే టేస్ట్ చూస్తుంది. సీతాకోక చిలకలు కాళ్ళతో టేస్ట్ చూస్తాయా? కాళ్ళతో తినడం ఫ్లవర్స్ నుంచి హనీ వాటి కాళ్ళతోటే తీస్తుంది. నువ్వు నోరు ఇదే ఉండవు వాటికి ఉంటాయి, బట్ వాటితో తీస్తుంది అనమాట. ఇంతకి ఇది ఎప్పుడు అబ్జర్వ్ చేసావు? నార్మల్గా బయట ఫ్లవర్స్ కి వస్తాయి కదా, అప్పుడు చూసాను. ఇవాళ నేను 2 నమ్మలేని నిజాలు తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకోవాలి కానీ ఈ లోపల ఈ మాడిపోతే ఒకసారి మిక్స్ చేద్దాం. ఓకే, అయిపోయినాయా? ఇంకా లేదు. ఓకే, సో అవి అవ్వాలి. అయ్యే లోపల నా కింద అక్కడి నుంచి ఒక డౌట్, పుల్లు కొట్టేస్తుంది. పుల్ల పునుగులే కదా ఈ రెసిపీ, పుల్లగా ఎట్లుంటాయి? పీనట్ బటర్ వేస్తే పుల్లగా ఎట్లుంటది? పీనట్ బటర్ వేస్తే దాంట్లో క్రిస్పీ అవుతాయి అనమాట పునుగులు. పుల్లగాడానికి ఒక రోజు ముందే పిండి నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వేస్తే పుల్లగా వస్తాయి. సో ఇది ఒక సీక్రెట్ అనమాట. సీక్రెట్ ఏం కాదు, అది అందరికి తెలుసు, నీకే తెలియదు. సరే, ఓకే, ఒప్పుకుంటా. బట్ స్టిల్ పీనట్ బటర్ ది సీక్రెట్, మాకు తెలియదు. పీనట్ బటర్ వేయడం వల్ల పునుగులు బయటే కాదు లోపల కూడా ఫుల్ క్రిస్పీ ఉంటాయి అనమాట. సో ఈ రెసిపీ ట్రై చేయాలంటే మీరు నైట్ పిండి నానబెట్టేసి పెట్టేసుకోండి. అయిపోయినాయా? అయిపోయినాయి. ప్లేట్ తీసుకొస్తాం. అయిపోయింది, మన లేట్ చేయకుండా వీటిని సర్వ్ చేసేసుకుందాం. ఓకే, పట్టే వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చాం. కాల్తే జాగ్రత్త, నెమ్మదిగా సర్వ్ చేసే. నెమ్మదిగా చేస్తే పుల్ల పునుగులు కాస్త చల్ల పునుగులు అయిపోతాయి. వా, ఎస్, అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా సర్వ్ చేయి ప్లీజ్. రెడీ అయిపోయింది, టేస్ట్ చూసి ఎలా ఉంది. సో మా మాన్స చేసిన పుల్ల పునుగులు రెడీ అయిపోయి, మళ్ళీ లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పుల్ల పునుగులకి కావాల్సిన పదార్థాలు: దోస పిండిలో ఇడ్లీ రవ్వ వేసి చేసిన పునుగుల పిండి, ఉప్పు, నూనె, కారం, వంట సోడా, పల్లీలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పీనట్ బటర్. పుల్ల పునుగులు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పునుగుల పిండి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పీనట్ బటర్, కారం, ఉప్పు, వంట సోడా, పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలు తగినంత నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో పునుగుల్లా వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే పుల్ల పునుగులు రెడీ. పుల్ల పునుగులకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైం. మన జాతకాలు బయటపడిపోతాయి. నవ్వుతున్నావు ఎందుకు? ఎట్లున్నాయా? నిజంగా అద్భుతంగా ఉంది. యమ్మి అండ్ క్రిస్పీ క్రిస్పీగా ఉంది. ఇందాక పీనట్ బటర్ వల్ల స్వీట్ ఒకటి చెప్పడం మర్చిపోయినాను. నేనా? ఏంటి, పుల్లగా ఉందా లేదా చెప్పలే? అరే, ఇది మెయిన్ కదా, పుల్ల పునుగులు అంటేనే పుల్లగా ఉంటాయి కదా, ఇంకా చెప్పాలా? పుల్ల పునుగులు పుల్లగా ఉంటాయి, మాంసం చేసిన రెసిపీ అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, ఈ అమేజింగ్ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చూసారు కదా, మానస చేసిన పుల్ల పునుగులు ఎంత యమ్మీగా డెలీషియస్ గా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్ లో మరొక యంగ్స్టర్ తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే నేను టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.